ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఇది ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా చేయాలో. ఈ మధ్యకాలంలో మనం అందరం మిక్సీ వాడుతున్నాము, బట్ మిక్సీ కంటే మనం రోల్లో చేసుకుంటే చట్నీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఆ ట్రెడిషనల్ మెథడ్ ఒకసారి చూసేద్దాం ఇప్పుడు. కమ్ ఆన్, రోల్లో చేసుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు చాలామంది ఇంట్లో చేసుకుంటారు, బట్ మనకి టైం లేక చేయము. సో ఈ మెథడ్ చూద్దాం. సిజర్ మీరు మిక్సీలో కానీ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనం కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే అవి పేలుతాయి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. గోంగూర ఆకులను వేసుకున్నాము, సో మీరు ఓన్లీ ఆకులను కట్ చేసుకోవచ్చు, కొంచెం అవి ఆకుల కింద విశ్రమ ఉన్నా నో ప్రాబ్లం. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోంచి వాటర్ కంటెంట్ వస్తుంది మనకి. మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ ఏం వేసే అవసరం లేదండి, ఆ టమాటోలో ఆ కూరలో ఉన్న వాటర్ ఒకటే వచ్చేస్తుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి కొన్ని గ్రౌండ్ నట్స్ మనం ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ మనం ఫ్రై చేసేసింది. సో ఇది బాగా చల్లగా అయిపోయింది. పచ్చిమిరపకాయ ఆనియన్ అవి తీసుకొని సపరేట్ దంచుకుంటున్నారు. అంటే పచ్చిమిరపకాయ తొందరగా మెత్తగా కావండి, అందుకే కొంచెం పేస్ట్ లాగా తయారయ్యాక ఇంకా అన్నీ ఒకేసారి వేసుకొని దాన్ని రుబ్బాలి. ప్రాసెస్ మీరు మిక్సీలో కానీ చేసుకోవచ్చు. మీరు రోల్లో ఈ ప్రాసెస్ చేసుకుంటే మీకు ఆ చట్నీ అయితే మీరు ప్రిపేర్ చేసుకున్నారో అది చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఆప్షన్ ఉందనుకోండి, ఇలాంటి రోల్ ఏమైనా ఉంటే ఇంట్లో ఎప్పుడైనా అలా ట్రై చేసుకోండి టైం ఉన్నప్పుడు. లేదు అంటే సేమ్ ప్రాసెస్ మీరు మిక్సీలో అయినా చేయొచ్చు, బట్ ఇందులో కొంచెం వెల్లుల్లి జీలకర్ర పచ్చివి యాడ్ చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఈ మెథడ్ కంపల్సరీ ట్రై చేయండి. మేబీ చాలామంది ఇదే ప్రాసెస్ చేస్తుంటారు, బట్ తెలియని వాళ్ళకి ఇది.